అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో, ఐరారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వేడతో మీ ముందుకు వచ్చాను. ఈ మహాశివరాత్రి శివ పూజకు చాలా ప్రాధాన్యత ఉందని మనందరికీ తెలిసింది. మాఘమాసం బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినంగా మనం జరుపుకుంటాం. ఈ రోజున ఒక ప్రత్యేకమైన దీపం, స్వామివారికి ఎంతో ఇష్టమైన నారికెళ దీపారాధన కనుక చేసుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయని మన పెద్దలే చెప్తున్నారు. మరి ఈ నారికెళ దీపారాధనని ఏ రకంగా చేయాలి, అదీను ఏ సమయంలో చేయాలి, అలానే చేయటం వల్ల కలిగే ఫలితాలేంటి, ఇంకా స్వామివారికి బిలవపత్రాన్ని పెట్టేటప్పుడు చాలామంది ఒక చిన్న తప్పు కూడా చేస్తూ ఉంటారు, దాని గురించి కూడా ఈ వీడియోలో నేను చెప్తానండి క్లియర్గా. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు, కొత్తవారు ఎవరైనా చూస్తుంటే మొదటిసారిగా మన ఛానల్లో మంచి మంచి పూజలు, పరిహారాలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆల్రెడీ నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. అలా చేస్తేనే ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఎక్కడ మిస్ కాకుండా మీ వరకు వచ్చేస్తాయి. ఓకేనండి, ఇంకా మన విషయంకి వెళ్దాము. ముందుగా ఈ మహాశివరాత్రి రోజు మనం చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకుని ఈ నారికెళ దీపారాధన అనేది చేసుకోవాలి. కానీ ఈ మహాశివరాత్రి రోజున సాయంత్రం వేళల్లో చేసుకుంటే మరింత ఫలితం ఉంటుంది. అదీను సాయంత్రం పూట అంటే ప్రదోష సమయంలో మీరు మళ్ళీ ఒకసారి స్నానం చేసుకుని ఈ దీపారాధన చేసుకోవాలి. పూజా మందిరంలో కానీ, లేదంటే తూర్పు దిక్కుగా కానీ, ఈశాన్య దిక్కులో కానీ, లేదా పడమరి దిక్కు కానీ పీట వేసుకొని పీట మీద చక్కగా ఒక క్లాత్ అనేది ఏర్పరిచి ఆ పీట మీద అర్ధనారీశ్వరుడు యొక్క చిత్రపటం కానీ, లేదంటే ఈశ్వరుడు పటం ఉన్నా కానీ పెట్టుకోండి. లేదా మీ పూజా మందిరంలోనే ఈ దీపారాధన చేసుకోవచ్చు, అక్కడైనా చేసుకోవచ్చు. అలానే శివలింగం ఉంటే మరీ మంచిదండి. శివలింగానికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఈ మహాశివరాత్రి రోజున. అది కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చూపించి చెబుతాను. అలా పెట్టుకొని మీరు అటువైపు ఇటువైపు నిత్య దీపారాధన కుందులు అనేది పెట్టుకోవాలి. అంటే నారికెళ దీపం మనం పెట్టినా కానీ నిత్య దీపారాధన కుందులు కంపల్సరీగా మనం పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి. ఇక అలానే మొదటి పూజ విఘ్నేశ్వరుడికి కాబట్టి విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహాన్ని కూడా అక్కడే పెట్టుకోవాలి. ముందైతే ఒక కొబ్బరికాయని తీసుకోండి, దాన్ని చక్కగా రెండు ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. కాలభైరవ స్వామికి ఈ నారికెళ దీపాన్ని వెలిగించేటప్పుడు పసుపు రాసి దీపారాధన చేస్తారు ఆయనకి, కానీ ఇక్కడ ఈశ్వరుడికి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే ఈ పూజను మహాశివరాత్రి రోజున సాయంత్రం ప్రదోష కాలంలోనే మనం ప్రారంభించాలి. ఈ విధంగా అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అనేది తీసుకోండి, ఏదైనా అంటే స్టీల్ కానిది ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్ నిండుగా బియ్యం వేసుకొని పసుపు కుంకుమ కాస్త పెట్టుకొని రెండేసి ఒత్తులను కలుపుకున్న ఒక మూడు ఒత్తులు తీసుకోండి. చాలామంది నారికెళ దీపాన్ని నార్మల్ కాటన్ మూడు ఒత్తులు వేసుకొని దీపారాధన చేస్తారు, ఆ రకంగా చేస్తారు. మామూలుగా కాటన ఒత్తులు వేసి దీపారాధన చేసేదానికంటే కూడా అరటినార ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ అరటినార ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే, మన ఇంట్లో వాళ్ళు, మన ఇంటి కుటుంబ సభ్యులు బయటకు వెళ్తారు, వ్యాపారపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఏదైనా పనిపడి బయట ఊరికి కూడా వెళ్తూ ఉంటారు, ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు, ప్రతిరోజు వెళుతూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు క్షేమంగా మన ఇంటికి రావాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకి రాకూడదు. క్షేమంగా మన ఇంటికి రావాలనుకుంటే ఇలా అరటి నార ఒత్తులతో దీపారాధన కనుక చేసుకుంటే చాలా మంచిదండి. అదేను ఇలాంటి మహాశివరాత్రి కనుక మనం చేసుకుంటే మరీ మంచిదని చెప్పుకోవచ్చు. ఈ రకంగా అరటి నార ఒత్తులతో దీపారాధన చేసుకోవడానికి ఒక మూడు ఒత్తులు వేసుకొని ఈ రకంగా ఈ మహాశివరాత్రి రోజున ప్రదోష సమయంలో మనం దీపారాధన చేసుకోవాలి. కొంతమంది అయితే మొక్కుకుంటారు, మామూలు సమయాల్లో అయితే అంటే సోమవారాల్లో మొక్కుకొని ఒక 7 వారాలు కానీ, లేదంటే 9 వారాలు కానీ అని ఒక సంకల్పం చెప్పుకొని ఈ నారికెళ దీపారాధన చేసుకుంటారు. ఎప్పుడైనా ఈ దీపారాధన చేసుకోవచ్చు, కానీ ముఖ్యమైన ఇలాంటి పర్వదినాలైన మహాశివరాత్రి రోజున, మహిమాన్వితమైన రోజు కాబట్టి, శక్తి కలిగిన రోజు కాబట్టి తప్పకుండా మీరు నారికెళ దీపారాధన చేసుకోండి. కొబ్బరి చిప్పలో దీపం వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలు ఉన్నా, అలానే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, చికాకులు, గొడవలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు, ఇలా పరిహారాలు మనం ఫాలో అయితే తగ్గిపోతాయా అంటే ఒక చిన్న మాట. ముందు మనం పూజలు చేసే ముందు మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనలో మార్పు, మంచి నడవడిక, మన దినచర్య, మన దినచర్యలో మార్పులతో మనం ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు అనేది కనబడుతుంది. ప్రతి ఒక్కరూ నమ్మకంతో చేసుకోవాలి. నమ్మకం లేకుండా మనం ఏం చేసినా కానీ అది ఫలించదు. ఇదైతే అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరే కదండి, నేనైనా సరే, ఎవరైనా సరే, నమ్మకంతో, విశ్వాసంతో ఏ పని చేసినా కానీ మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది.
నారికేళ దీపారాధనకని కొబ్బరికాయని మీరు అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుని కొబ్బరికాయని కొట్టాలి. ముందు రోజు కొట్టిన కొబ్బరికాయతో దీపారాధన చేయకూడదు. కొబ్బరికాయ ఎప్పుడు కూడా మంచిగా ఉండేటట్లుగా చూసుకోండి. అంటే కొట్టే విధానం కూడా మీరు తెలుసుకొని కొబ్బరికాయని కొట్టండి. పగిలి అవి రెండు ముక్కలు కూడా ఈక్వల్గా అయ్యేటట్టుగా చూసుకొని కొబ్బరికాయ కొట్టి అప్పుడు అందులో నూనె పోసి దీపారాధన చేయండి. ఈ నారికేళ దీపానికి అని చెప్పేసి కొబ్బరి చిప్పలు మనం నువ్వుల నూనె వేసుకోవచ్చు. ఇలా నువ్వుల నూనె వేసుకోవడం వల్ల మనకి నవగ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. లేదనుకుంటే కొబ్బరి నూనె అయినా సరే వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు. తర్వాత ఎక్కడైతే నిత్య దీపారాధన కుందులు పెట్టుకున్నామో వాటికి కూడా చక్కగా దీపారాధన చేసుకోవాలి. దీపాన్ని మనం లక్ష్మీదేవిగా కొలుస్తాం కాబట్టి కాస్తంత పసుపు కుంకుమ పెట్టి దీపాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి. ఈ దీపారాధన అంటే ఈ నారికేళ దీపారాధన స్వామివారి ఫోటో ఎదురుకుండా పెట్టాలి. దీపారాధన చేసుకున్న తర్వాత శివలింగం ఉంటే కనుక తప్పకుండా శివలింగానికి పూజ చేసుకోండి. చాలా మంచి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇక్కడ నేను మీకు సింపుల్గా చూపిస్తానండి ఏ రకంగా చేయాలన్నది. ముందైతే స్వామివారికి సంప్రోక్షణ చేసి అక్షింతలు వేసి ఆవాహయామి అని చెప్పుకొని పూలు పెట్టండి. తెల్లటి పూలనే వాడడానికి చూడండి. తర్వాత చక్కగా నీళ్ళతో అభిషేకం చేసి ఆ తర్వాత గంధంతో చక్కగా అభిషేకం చేయండి ఆయనకి. గంధంతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేయాలి. తర్వాత తేనెతో అభిషేకం చేయండి. మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటితో చక్కగా అభిషేకం చేయండి. ఈ రకంగా ప్రతిరోజు కూడా మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇలాంటి మహాశివరాత్రి రోజున పర్వదినాల్లో తప్పకుండా ఈ రకంగా చేసుకోవాలండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. శివరాత్రి రోజున ఒక్కో పదార్థంతో చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం లభిస్తుంది. అలానే సమస్యలు ఉన్నవారు ఎలాంటి అభిషేకం చేసుకోవాలనేది కూడా ఆల్రెడీ ఒక వీడియో నేను పోస్ట్ చేశాను, మీరు చూడొచ్చు. తేనెతో అభిషేకం చేసి మళ్ళీ మీరు నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి. తర్వాత కొబ్బరి నీళ్ళతో, తర్వాత విభూతితో. అంటే ఒక పదార్థంతో చేయడం, మళ్ళీ నీళ్ళతో చేయడం, ఒక పదార్థం నీళ్లు, ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇక తర్వాత ఆఖరిన నేను గంగాజలంతో కూడా స్వామివారిని అభిషేకించాను. స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమశివాయ, ఓం నమశివాయ అని పంచాక్షర మంత్రాన్ని చదువుకుంటూ చేయాలి. నీళ్లతో చక్కగా స్వామివారిని మళ్ళీ నీళ్లతో అభిషేకించి తుడిచి కాస్త విభూతిని బొట్టుగా పెట్టి చక్కగా ప్లేట్లో పెట్టి ఆ తర్వాత ఒక బిల్వపత్రం తీసుకోండి. ఆ బిల్వపత్రానికి కాస్త గంధం రాసి ఇక్కడ మీరు చూసిన విధంగా బిల్వపత్రాన్ని బోర్లించి నేను చూపించిన విధంగా స్వామివారి శివలింగం మీద ఈ రకంగా పెట్టాలి. ఎప్పుడైనా సరే బిల్వపత్రాన్ని పెట్టేటప్పుడు ఇదే రకంగా పెట్టాలి. తర్వాత పూలు పెట్టి అలానే యజ్ఞోపవీతం కూడా సమర్పించాలి. తప్పకుండా ఈ రకంగా పూజ చేసుకోవాలి ఈ మహాశివరాత్రి రోజున. ఒకవేళ శివలింగం లేని వాళ్ళు చిత్రపటం పెట్టుకొని ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా బిల్వపత్రం పెట్టాలి. ఎలా పడితే అలా బిల్వపత్రం పెట్టకూడదండి. స్వామివారి దగ్గర ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా పెట్టాలి. అలా పెడితేనే స్వామివారికి సమర్పించినట్టు లెక్క వస్తుందని చెప్తారు. ఇలా స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క బిల్వపత్రం పెట్టుకుంటూ చదవండి. ఇక నైవేద్యంగా స్వామివారికి అరటి పండ్లు పెట్టచ్చు. లేదంటే నారికేళ దీపానికి అని చెప్పి మనం పగలగొట్టిన కొబ్బరి చిప్పల్లో నుంచి ఒక చిప్పలో నుంచి కాస్త దీపారాధన చేసుకున్నారు. మరొక చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి స్వామివారికి నివేదన చేసుకోవచ్చు. ఈ రోజున తప్పకుండా శివాలయ దర్శనం కూడా చేసుకోండి. మీకు కాస్త వెసులుబాటు ఉంటే కనుక అక్కడే చక్కగా ఈ నారికేళ దీపారాధన కూడా చేసుకోవచ్చు. ఈ కొబ్బరికాయ దీపం వెలిగించేటప్పుడు నీలం రంగులో ఉన్న శంఖ పూలు అనేటివి శంఖం ఆకారంలో ఉంటాయండి. మీకు దొరికితే కనుక 108 తెచ్చుకొని చక్కగా పూజ చేసుకోండి. అష్టోత్తరంతో చేసుకోండి. ఎప్పుడూ ఇలానే చేసుకోవాలండి. ఇవే పెట్టాలి ఖచ్చితంగా అని ఎవరు కూడా చెప్పరు. మనం ఫాలో అవ్వాలి. ఏదైనా మన శక్తి కొలది చేసుకోవాలంతే. ఆర్థిక సమస్యలు ఎవరికైతే ఉంటాయో ఇలా ఈ శివరాత్రి రోజున దీపారాధన ఈ రకంగా చేసినట్లయితే సమస్యలు అనేటివి తగ్గుతాయి. నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మార్పు అయితే ఖచ్చితంగా చూస్తారు. ఇలా దీపారాధన చేసిన తర్వాత లింగాష్టకం కానీ బిల్వాష్టకం కానీ ఇలాంటి స్తోత్రాలు మీకు ఏమీ రాకపోతే ఓం నమశివాయ, ఓం నమశివాయ అని 108 అనుకున్నా సరిపోతుంది. ఈ దీపం వెలిగించి అర్ధనారీశ్వరుడు యొక్క స్తోత్రం కూడా చదువుకోండి. అలానే ఈ దీపారాధనని మీ ఆఫీసులో కానీ, ముఖ్యమైన పనుల్లో కానీ, ముఖ్యమైన రోజుల్లో కానీ శంకుస్థాపన చేసినప్పుడు, ఇళ్లకు సంబంధించిన గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటివి చేస్తారు కదండి, అప్పుడైనా కూడా వెలిగించుకోవచ్చు. ముఖ్యంగా ఈ దీపారాధన చేసుకుంటే గురుబలం పెరుగుతుంది, శనీశ్వరుడి యొక్క ఆశీస్సులు లభిస్తాయి, బుధ భగవానుడి యొక్క బలం పెరుగుతుంది, బుద్ధి బాగుంటుంది. అలానే జీవితంలో జాతక రీత్యా మనకి బుద్ధి బాగుంటే చేస్తున్న పనులు సక్రమంగా జరుగుతాయి. మనశ్శాంతి కోసం, పిల్లల అభివృద్ధి కోసం, పిల్లల ఆరోగ్యం కోసం, సంతానం కోసం సమస్యలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా తొలగడానికి ఈ దీపారాధన చేసుకోవచ్చు.
మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లో అందరూ కూడా మనశ్శాంతితో ఉంటారు. ఇక ఆ రకంగా మీరు పెట్టేసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత తర్వాత రోజున మీరు ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో పెట్టేయండి ఆ కొబ్బరి చిప్పని, లేదా నీళ్ళల్లో వేసేయండి. ఏదైనా పారే నీరు ఉంటుంది కదండి, పారే నీటికి దగ్గరికి వెళ్ళి ఆ పారే నీటిలో వేసేయండి. ఈ విధంగా ఈ మహాశివరాత్రి రోజున కొబ్బరికాయ దీపారాధన చేయండి. మంచి ఫలితాలు అయితే వస్తాయి, మీకున్న సమస్య నుంచి బయటపడతారు, ఆ మహాదేవుడి యొక్క కృపకు పాత్రలు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరి మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.